మీరే చూసారండి ఇక్కడున్న మీరు మీరందరూ ఇప్పుడు నన్ను ప్రశ్నలు అడుగుతున్నా, మీరందరూ కూడా మంగళగిరి వాసులే. నేను అందుకే ఇందాకన్నా 30-40 సంవత్సరాలు 50 సంవత్సరాల నుంచి లేనటువంటి అభివృద్ధిని 5-4 సంవత్సరాల కాలంలో నేను చేసి చూపించాను. నేను అందుకే అడుగుతున్నా, అటు అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కానివ్వండి, టీడీపీ వాళ్ళని కానివ్వండి, వెళ్ళి చూడమనండి. నేను ఓపెన్గా చెబుతున్నాను, ఏ బజార్కి వెళ్తారో, ఏ వీధికి వెళ్తారో, ఏ పేటకు వెళ్తారో, ఏ ఏరియాకి వెళ్తారో, నాడెలా ఉంది, నేడెలా ఉంది, చెక్ చేసుకోమనండి. ఎంత పని చేశామో, దానికి ఏమైనా నిధులు ఇచ్చారో అని కూడా చెక్ చేసుకోమని కూడా అడుగుతా ఉన్నా. ఎన్ని బాకీలు ఉన్నాము, ఎన్ని ఇబ్బందులు పడతా పనిచేసాము, ఇన్ని చేసినా కూడా నిధులు ఇవ్వలేకపోతే అందులాగే ఎందుకండి? అతి ఇంపార్టెంట్ అయినటువంటి 2 బ్రిడ్జిలు, రేవేంద్రపాడు బ్రిడ్జ్ బ్రిటిష్ కాలంలో బకింగ్హామ్ కెనాల్ మీద కట్టారు, అదేవిధంగా తాడేపల్లిలో అనునిత్యం గౌరవ ముఖ్యమంత్రి గారు పయనించేటటువంటి హెలీప్యాడ్కి వెళ్ళేటటువంటి బ్రిడ్జి కూడా, మరి అది కూడా బ్రిటిష్ కాలంలో కట్టింది. ఈ 2 బ్రిడ్జిల నిర్మాణానికి నిధులు ఇవ్వమని నేను గతంలో తెలుగుదేశం పార్టీలో ఉమా దేవినేని ఉమామహేశ్వరరావు గారు జలవనరుల శాఖ మంత్రిగా పనిచేసేటప్పుడు, అప్పుడు నేను ప్రతిపక్షంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 2 సార్లు స్వయంగా లేఖలు రాసి వెళ్ళి ఆయన కలిశాను కూడా. ఆయన అన్నమాట, మా దగ్గర నిధులు లేవారికి మేము ఇవ్వలేమని అన్నాడు స్పష్టంగా. మేము ఈ నియోజకవర్గ ప్రజలకి మేము హామీ ఇచ్చాము ఎన్నికల టైంలో, ఖచ్చితంగా రేవేంద్రపాడు బ్రిడ్జి, ఈ తాడేపల్లి బ్రిడ్జి, బకింగ్హామ్ కెనాల్ మీద కడతాము అని చెప్పేసి. ఎందుకంటే రేవేంద్రపాడు బ్రిడ్జి అది కనుక ఏమన్నా ఇబ్బంది అయితే, మరి అటు కొల్లిపర మండలం నుంచి కానివ్వండి, తాడేపల్లి దుగ్గిరాల మండలం నుంచి విజయవాడ వచ్చే వాళ్ళందరికీ కూడా అసలు ఇక 2వ దారి లేనే లేదు. అలాంటి బ్రిడ్జిని మనం పునర్నిర్మించాల్సినటువంటి అవసరం ఉందని ఎన్నిసార్లు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాము, ఎన్నిసార్లు నేను రాసినటువంటి లెటర్ల ద్వారా ఆయన కోరుకున్నాను. దాని నిర్మాణం చేపట్టకపోతే మనం ఏమని సమాధానం చెప్పగలుగుతాము ఈ మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు అని చెప్పేసి నేను తెలియజేసుకుంటాను. ప్రచారాలే ముఖ్యమంత్రి గారికి తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారికి, నాకు తెలుసు ఏం జరిగింది, అసలు ఏమైంది అనేది, అదన్నీ అపోహలేనండి. అందరితో టచ్ లోనే ఉంటాం. కలిశానండి, నేను కలిశాను షర్మిలమ్మ గారిని కలిశాను. ఇప్పుడే మేము చెప్పలేమండి, నేను ఇప్పుడు చెప్పలేము. షర్మిలమ్మ గారు ఇంకా నిర్ణయం తెలియదు, జాయిన్ ఆమె అఫీషియల్ గా జాయిన్ అయిన తర్వాత నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. ఓటములకు భయపడే ఎమ్మెల్యే ఇక్కడ ఈ రాజీనామా అనే ఎవరన్నారా మాట ఎవరన్నారు రైట్, అది నేను వెళ్ళలేదండి. ఒకవేళ అదే మాట లోకేష్ గారు అని ఉంటే, లోకేష్ గారిని, టీడీపీ వాళ్ళని మంగళగిరిలో నేను అడిగేది ఒకటే, గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, లోకేష్ గారు మంత్రిగా ఇదే నియోజకవర్గంలో నివసించారు, ఆ రోజుల్లో మంగళగిరి ఎలా ఉంది, ఈ 4.5 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము నాకు అండగా నిలబడకపోయినా కూడా ఎంత అభివృద్ధి చేశామో గుండెల మీద చేసుకొని ఆ బజార్లకు వెళ్ళండి, లేదంటే నేను చేసినటువంటి నిర్మాణాల దగ్గరికి వెళ్ళి చూసి ఆ మాట చెప్పమని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను. ఉండదండి, నేను అది అందుకే అంది, ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు మనవాళ్ళు, బ్రీఫ్డ్ మీ అనే వాయిస్ ఆయనే అని చెప్పేసి నేను స్పష్టంగా ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ ద్వారా నేను ఇచ్చినటువంటి సమర్పించినటువంటి పేపర్స్ ఉన్నాయి కాబట్టి, పైగా రేవంత్ రెడ్డి గారు ఆడియో వీడియోలో దొరికిపోయాడండి. ఏం ముఖ్యమంత్రి అయితే ఏమన్నా గొప్ప ఏందండి, తప్పు చేసిన వాళ్ళు మహామహులే, న్యాయస్థానం మెట్లెక్కి శిక్ష అనుభవించారు ప్రజాస్వామ్యంలో. దానికి ముఖ్యమంత్రి అనో ప్రధానమంత్రి అనో తేడా ఉండదు, తప్పు చేసిన వాడు తప్పే, ఆ శిక్ష అనుభవిస్తాడు ఎవరైనా. జగన్ ప్రభుత్వం చేసే అవకాశం ఆ రోజు చూస్తామండి పరిస్థితులు, ఎవరైనా దొరికితే మాత్రం అదే అంటుంది, ఎవరైనా తప్పు తప్పే, నేను చేసిన ఇది ఎక్కడైనా తప్పు ఉంటే తీయండి, ఇదిగో నేను తప్పు చేశానని నిరూపించండి, నేను దానికి బద్దుండై ఉంటాను. మీరు చేసిన తప్పే, నేను చేసిన తప్పే, ఎవరు చేసిన తప్పు తప్పేనండి. ఎందుకు ఎన్నుకుంటున్నారు ప్రజలు ప్రజాప్రతినిధుల్ని, మమ్మల్ని పరిపాలించండి, చట్టబద్ధంగా చేయండి అని చెప్పేసి పరిపాలన చేయమన్నప్పుడు ఈ దోపిడీలు ఏందండి, ఎందుకు వస్తాయి అలా చేస్తే? అందుకే కదా అలా చేయకూడదని వాటిని కట్టడి చేయడానికే కదా న్యాయస్థానాలు చట్టాలు ఉన్నాయి. మంగళగిరి అభివృద్ధికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు అధికారులను ఆదేశించి ఆ పనులన్నీ కూడా చేయడం జరిగింది. ఉదాహరణకి గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే బలవంతపు భూసేకరణకి మంగళగిరి పల్లి రూరల్ మండలాల్లో ల్యాండ్ బలవంతపు ల్యాండ్ ఎక్విజిషన్కి నోటిఫికేషన్ ఇచ్చారు, దాన్ని రద్దు చేస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ విధంగా ఆల్రెడీ పని సిఆర్డీఏ వాళ్ళు, గుంటూరు కలెక్టర్ గారు కూడా పనిచేయడం జరిగింది, అది తుది దశకి చేరుకుంది. అదేవిధంగా మంగళగిరి డెవలప్మెంట్కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అంచనాలు అవి సిద్ధమైపోయి పనులు కూడా ఆల్రెడీ స్టార్ట్ చేశారు కాబట్టి అది అయి పూర్తి స్థాయిలో అయిపోవాల్సి ఉంది.
అది నేను ఇంకా అడగలేదండి జగన్మోహన్ రెడ్డి గారిని. జగన్మోహన్ రెడ్డి గారు ఏ అభ్యర్థి ఇచ్చినా బీసీ సామాజిక వర్గానికి మాత్రం మంగళగిరి సీట్ అనుకున్నాను. అది నాకు తెలియదండి, అదే అన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరికి మంగళగిరి సీట్ ఇచ్చినా కూడా బీసీ సామాజిక వర్గానికి సంబంధించి వాళ్ళ గెలుపు కోసం 100% పనిచేస్తాము. ఖచ్చితంగా 2024 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడుద్ది మంగళగిరి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి 3వ సారి పేదవాడు శాశ్వతంగా వాళ్ళ జీవితాల్లో సంతోషంగా ఉండాలి, పేదవాడు గొప్పవాడు కావాలి, ప్రతి మధ్యతరగతి కుటుంబంగా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపడానికి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో 1-2 నెలల కాలం పాటు నేను పక్కకు వైదొలిగినటువంటి పరిస్థితి నుంచి మళ్ళీ తిరిగి ఆ జగనన్న బాటలో నడవాలి అని చెప్పేసి నేను నిశ్చయించుకొని తిరిగి రావడం జరిగింది. మనందరికీ తెలిసిందే, రాజశేఖర రెడ్డి గారి బాటలో నడుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక 20-30 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నిలబడగలిగితే, ప్రజలందరూ కూడా అండగా ఉంటే, పేదవాడు వాళ్ళ జీవితాలు పూర్తి స్థాయిలో ఉన్నత స్థితికి వెళ్తాయని చెప్పేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పరిపాలన రుజువు అవుతూ ఉంది అనే సంగతి మనందరం కూడా చూస్తూ ఉన్నాం. వైనాట్ 175లో నేను కూడా భాగస్వామిని కావాలని, అదేవిధంగా 25కి 25 పార్లమెంటు స్థానాలు కూడా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ జగనన్న బాటలో నడవాలి అని చెప్పేసి నేను నిశ్చయించుకొని తిరిగి రావడం జరిగింది. మనందరికీ తెలిసిందే, రాజశేఖర రెడ్డి గారి బాటలో నడుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక 20-30 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నిలబడగలిగితే, ప్రజలందరూ కూడా అండగా ఉంటే, పేదవాడు వాళ్ళ జీవితాలు పూర్తి స్థాయిలో ఉన్నత స్థితికి వెళ్తాయని చెప్పేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పరిపాలన రుజువు అవుతూ ఉంది అనే సంగతి మనందరం కూడా చూస్తూ ఉన్నాం. వైనాట్ 175లో నేను కూడా భాగస్వామిని కావాలని, అదేవిధంగా 25కి 25 పార్లమెంటు స్థానాలు కూడా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం కావడానికి నా వంతు కృషిగా నేను పనిచేస్తూ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి చాలా స్పష్టంగా చెప్పుకోవడం జరిగింది. 2014 నుంచి 2024 వరకు కూడా 2 సార్లు నాకు ఆయన మంగళగిరి శాసనసభ్యుడిగా అవకాశం కల్పించినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ, అన్న నేను మీరు ఏ అభ్యర్థిని మంగళగిరిలో మీరు ఇచ్చినా కూడా ఆ అభ్యర్థి విజయానికి పూర్తి స్థాయిగా అన్కండీషనల్గా నేను పనిచేసి ఖచ్చితంగా తిరిగి 3వ సారి మంగళగిరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకి నేను పనిచేస్తానని చెప్పి చెప్పడం జరిగింది.